చెప్పినే లేకపోతే అసలు మొత్తం చెప్పలేదు నేను చెప్పకుండా నాకు తెలియకుండా పోలీసులు రాసుకున్నారు అనే అని స్టేట్మెంట్ చేసేటువంటి అవకాశం వన్ సిక్స్టీ టూ సబ్ క్లాస్ ప్రొవిజన్ లో ఈ హ్యావింగ్ ఎవ్రీ రైట్ ఇది అజయ్ కలం రెడ్డి గారికి తెలియదు అనుకుంటే పిచ్చి పొరపాటు అంటే ఎవ్రీథింగ్ అంటే కూడా ప్రీమేచ్యూర్డ్గానో లేకపోతే వెళ్ళిన అడ్వాన్స్ గానో ఈ పిటిషన్ వేశారంట వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా దే వాంట్ సంథింగ్ ఫ్రమ్ దిస్ పిటిషన్ దీని మీద చర్చ చర్చ జరగాలి అయ్యో పాపం అలా అంతేనా ఇప్పుడు ఇంత ముందు హైకోర్టు ఇట్నే చేస్తే డీజీపీ గారిని పిలిపిస్తే ప్రయోజనం చదవండి గుర్తుందా శ్రవణ్ సార్ రేపు అట్లా అదే కాలం గారిని కూడా హైకోర్టు పిలిచి వన్ సిక్స్టీ టూ చదవమంటది వన్ సిక్స్టీ టూ చదవమండి వన్ సిక్స్టీ టూ సబ్సెక్షన్ వన్ సంతకం తీసుకోకూడదు పోలీస్ ఆఫీసర్స్ అని క్లియర్గా ఉంటుంది తర్వాత ప్రో ఇప్పుడు శ్రవణ్ గారు చదివారు ప్రోజో టూ వన్ సిక్స్టీ టూ క్లియర్గా ఉండదు అసలు ఈ మొత్తం నేను చెప్పలేదు నాకు సంబంధమే లేదని చెప్పొచ్చు అసలు నేను చెప్పింది వేరే ట్రైల్ స్టార్ట్ అయినా ట్రయల్ స్టార్ట్ అసలు నేను ఏం చెప్పలేదు నన్ను కూతబెట్టి నీళ్ళు ఇచ్చి పంపించారు నాకు నువ్వు ఏది చెప్పినా నీదే వ్యాలిడిటీ ఆ రోజు ఆ రోజు కోట్లో పరి నువ్వు ఏం చదువుతావు చెప్పమంటారు ఆ రోజు చెప్పిందా రికార్డ్స్లోకి వెళ్తుంది ఇది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో మాట్లాడిన గుర్తుండవు కాబట్టి ఆఫీసర్స్ కి మొత్తం రికార్డ్ చేసి పెట్టుకుంటారు రికార్డ్ చేసి పెట్టుకొని ఆ రికార్డ్ చేసిన వాటిని చార్ట్షీట్లో పొందుపరుస్తారు నువ్వు ప్రతిది డినై చేయొచ్చు అసలు మర్డర్ చేసిన వ్యక్తి నేను చేయలేదని చెప్పొచ్చు నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు కావాలంటే మాములుగా సిఆర్పి సి లో మామూలుగా ప్రాసిక్యూషన్ బాధ్యత ఉంటుంది ఏదో ప్రూవ్ చేసేది నువ్వు అవసరమైతే నేను చేయలేదని మర్డర్ చేసిన మెయిన్ అక్యుజర్గా చెప్పుకోవచ్చు మెయిన్ ఎక్యుజి చెప్పుకోవచ్చు గారు ఇప్పుడు ఆయన తర్వాత పిటిషన్ నేసిన లాయర్ గారు ఎవరో ఉంటారు కదా వారికి తెలుసునన కదా వాళ్ళు ఏం చేస్తారండి ఫీజు ఇస్తే సార్ ఏ లారిక్స్ ఫీజు ఇస్తేట్లా బలవార కాదు వికేగారు ఐ యామ్ సారీ వికేగారు ఆ నెపోన్ సైన్ చేసేది ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తా ఇప్పుడు ఈ రోజు అజయ్ కల్లం రెడ్డి గారు పిటిషన్ వేశారు కాబట్టే కదా మీరు డిబేట్ పెట్టారు అవును నేను నేను మాట్లాడుతున్నాను వెంకట్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ప్రపంచానంతటికీ ఒక డిస్కషన్ ఈ డిస్కషన్ కావాలి వాళ్ళకి కాదు ఇక్కడ నేను కాంట్రాక్ట్ జత సార్ దే రిక్వైర్డ్ వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు సార్ ఇది ఏదో ఏదో చెప్దాం అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకుని డిబేట్ ఓపెన్ చేయించారు నాకు తెలిసిన సింపుల్ సార్ శ్రీమతి భారతి గారి పేరు వచ్చింది ఎక్కడ ఆమె పేరు జనాలు అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు అదే కళాం గారిని గట్టిగా అరవడము ఇన్సిస్ట్ చేయడం జరిగింది పోయి ఈ రోజు నువ్వు చెప్పు జనాలకని అంటే వాళ్ళు ఏమంటే ఇప్పుడు చెప్పగానే నమ్మేస్తారని భారతి గారి పేరు నేను చెప్పకుండానే సిబిఐ వాళ్ళు అందులో రాశారు అలా అంటే ఇంకేదానికి వరకు రెండు వందల పంతొమ్మిది మందినో రెండు వందల ఇరవై మందినో విట్నెస్ అరవై మందిని విట్నెస్ పిలిచి మాట్లాడారు కదా అందులో ఒక్కళ్ళు అజయ్ కలం గారు అందులో ఒక్కళ్ళు నిజంగా శ్రీమతి భారతి భారతి గారి పేరు ఇరికిచ్చాలంటే ఈయన చెప్పిన దాంట్లో ఇరికించాలా ఉమారెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇరికించుకోవచ్చు కదా ఇంతమందిని ఎవరైనా చెప్పించుండొచ్చు కదా వాళ్ళ పేరు ఈయన చెప్పినాడని ఎందుకు అనుకోవాలి వస్తారు వికే వాళ్ళు సిబిఐ వాళ్ళు రాయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాయొచ్చు భారతి గారి పేరు రాయొచ్చు లేకపోతే సార్ పేరు కూడా రాయొచ్చు కదా అని ఏ మీనింగ్ ఉండాలి కదా ఈరోజు ప్రజలు వచ్చిందండి బయటకు వచ్చాడు వాళ్ళు పూర్తిగా స్క్రిప్టులు